మానస మానస సెలెక్ట్ చేసుకున్న సాంగ్ పెళ్లి సందడి చిత్రం నుంచి నవ మన్మధుడ అన్న పాట. సామవేద షణ్ముఖ శర్మ గారు రాసిన పాట, సంగీతం కీరవణి గారు, పాడినవారు చిత్ర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, చాలా బాగా పాడాయి. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, మా మానస ఎలా పాడింది? మానస సార్, మంచి ఉత్సాహం వచ్చింది నువ్వు నీ పాటతో. థ్యాంక్ యూ, చాలా బాగా పాడావు. పాట ఏ ఉద్దేశంతో రూపొందించబడిందో ఆ ఉద్దేశం పరిపూర్ణంగా ఫలించింది నీ పాటలో. థ్యాంక్ యూ. ఎంత బాగా పాడావో, ఎంత బాగా పాడావో. ఇప్పుడు మొదటి చరణంలో తనువంత వింత సంగీతమేదో పలికే తర్వాత వచ్చే అక్క అతడే ఎవరే అత్తగాడు దగ్గర, ఆ తర్వాత రెండో వాక్యంలోనూ కొంచెం శృతిపక్వంగా అనిపించలేదు. అదొక్కటి తప్ప మిగతా అంతా చాలా బాగా పాడావు. పాట నిజంగా మరొక్కసారి జీవించింది నీ గొంతులో.
చంద్రబోస్ గారు మనం ఇప్పుడు ఈ పరిచయ గీతాల రౌండ్ లో ఉన్నాము మీ మొట్టమొదటి పరిచయ గీతం దాని గురించి ఒక్కసారి చెప్పండి సార్ అంటే మొట్టమొదటి పాట జూనియర్ ఎన్టీఆర్ గారు రాసిన కూడా నాకు బాగా పేరు తెచ్చిన పాట ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన పాట పరిచయ గీతాల రాయడంలో నాకంటూ ఒక రాణింపు వచ్చిన పాట మాత్రం టక్కర్ దొంగలో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడిచినది ఆ రూట్లో నే నడవనురో పొగరని కొందరు అన్న అది మాత్రం నా నైజం తెగువని అందరూ అన్న అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు అని అనుకుంటేనే కథ ముందుకెళ్తుంది ఎన్ని పరిచయ గీతాలు మీరు రాసి ఉంటారు గురుగారు మీరు ఏమైనా ఐడియా ఉంటుందా ఉందండి రాసి పెట్టుకున్నా కూడా నోట్స్లో ఉంది దాదాపు ఒక 35 పాటలు రాశాను పరిచయ గీతాలు హీరోలకి థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ విజయప్రకాష్ గారు మానసా బ్రిలియంట్ స్టార్ట్ ఈ ఎపిసోడ్కు ఖచ్చితంగా ఇది ఒక ఫెంటాస్టిక్ స్టార్ట్ మీరు ఇచ్చారు క్లీన్ ప్రెజెంటేషన్ అండ్ చిత్రగారి స్పెషాలిటీ అంటే హై పిచ్లో ఆ గంధారం మధ్యమం పంచమం అలా షార్ప్గా ఉంటాయి సో ఐ థింక్ యు ఆర్ వెరీ క్లోజ్ దట్ వే ఆ గంధారం పైన మీరు ఐ థింక్ చిత్రమ్మాస్ బ్లెస్సింగ్స్ మీకు చాలా బాగా శృతిశుద్ధంగా టేల్ ఎండ్స్ అంతా మీరు ట్రై చేశారు ఓవరాల్ ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ సార్ సుమిత గారు హ్యాపీయా మానసా Yes, ma'am. Somewhat kind of happy. Wow! ఇంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన తర్వాత ఇంకేంటి కాంప్లిమెంట్స్ గురించి చాలా హ్యాపీ మ్యామ్ మరి దేనికి హ్యాపీగా లేవు పాటలో శృతి కొంచెం మిస్ చేసి అరే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం టేక్ చేయాలనుకుంటే అయితే బాగున్నాయి అని చెప్పేశారు కదా బ్యాడ్ వెరీ బ్యాడ్ మానస అస్సలు శృతి ఎక్కడ చేయలేదు ఆ పైన గంధారం అబ్బాబా వినేం కాలేదు నాకు నువ్వు స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే చరణ్ ఫస్ట్ చెప్పిన కాంప్లిమెంటే దాట్స్ ది కాంప్లిమెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది నీ ప్రస్థానం నీకే ఇంట్రొడక్షన్ సాంగ్ పాడాలనుంది నాకు ఆయనకి రాయాలనుంది సీ ఇట్ వాజ్ లైక్ దాట్ అంటే అంత బాగుంది నీ ప్రజెంటేషన్ బాగుంది థ్యాంక్ యూ నువ్వు పాడిన విధానం బాగుంది కానీ ల్యాండింగ్ నోట్స్ నువ్వు సస్టైన్ చేయలేకపోతున్నావు అదొక్కటి కొంచెం చూసుకుంటే సరిపోతుంది బట్ ఓవరాల్ సూపర్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ All the best. Thank you, sir. Thank you so much.